ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి సిద్ధమయ్యారు. కరోనా దెబ్బకు దేశంలోని అన్ని రంగాలు కుదేలవడంతో కొన్ని రోజుల క్రితం కేంద్రం 170,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజ్పై వ్యాపారులు, ఉద్యోగులు, సామాన్యుల నుంచి హర్షం వ్యక్తమైంది. ఆర్థిక నిపుణులు మాత్రం ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్యాకేజ్ వల్ల దేశ ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కేంద్రం తాజాగా మరో ప్యాకేజ్ను ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలి ప్యాకేజీలో ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం రెండో ప్యాకేజీలో దేశంలో దెబ్బతిన్న రంగాలకు ప్రయోజనం చేకూరేలా ప్యాకేజీని రూపొందించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతి త్వరలో కేంద్రం నుంచి రెండో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. రెండో ఆర్థిక ప్యాకేజీలో కేంద్రం పౌర విమానయానం, హాస్పిటాలిటీ, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోనుంది. లాక్డౌన్ వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన రంగాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనుందని సమాచారం. ప్రపంచం పైన అన్ని రంగాల్లోనూ మందగమనం మొదలైంది. 21 రోజుల పాటు లాక్డౌన్ అమలుకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే సమస్యలు అంతే స్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది నిరుద్యోగం పెరిగేందుకు కారణమయ్యే పరిస్థితులకు దారితీస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. లాక్డౌన్ కొనసాగించడం వల్ల కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుంది. అయితే మిగతా అంశాలపై ఇది తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు సూచిస్తున్నారు. కరోనా బారి నుంచి బయటపడటమే కాదు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటున్న చైనాను ఇప్పుడు అన్ని దేశాలు గుడ్డిగా ఫాలో అవుతున్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు భారత్ కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం తక్షణ కర్తవ్యంగా 4-5 రోజులకు మించి లాక్డౌన్ పెంపునకు ఆదేశాలు ఇవ్వకపోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెప్తున్న మాట. మహా అయితే కొన్ని ఆంక్షలను సడలిస్తూ, మహా అయితే వారం పాటు లాక్డౌన్ను పెంపునకు ఆదేశాలు ఇవ్వచ్చంటున్నారు. ఓవైపు కరోనాను ఎదుర్కొంటూనే సామాన్య జనానికి ఇబ్బంది కలగకుండా సంస్థల లావాదేవీలను, కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే బఫర్ జోన్ల ప్రతిపాదనను తెరమెదుగు తెచ్చింది. ఎక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయో అక్కడ మాత్రం నిర్బంధం కొనసాగుతుంది. మిగతా చోట్లలో లాక్డౌన్ ఎత్తివేసి సాధారణ జనజీవనానికి అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.